సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం గ్రామంలో 4 సంవత్సరాల నుండి రోడ్లు వేస్తామని రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను మరియు మోరీలను పగలకొట్టారు. గ్రామంలో డ్రైనేజీ రోడ్ల విస్తరణ ఇంతవరకు పట్టించుకోలేదు ప్రభుత్వం. స్థానికంగా సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ వారైనా స్పందించకపోవటం దురదృష్టకరం. జిన్నారం మండల హెడ్ క్వార్టర్ అయినా గానీ పట్టించుకోవటం లేదు ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పార్టీ అధికారులు దీనిపై వెంటనే స్పందించకపోతే జిన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాలని రోడ్డుపైన పిండ ప్రదానం చేశారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డు విస్తరణ మరమ్మతులు వెంటనే చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డబల్ రోడ్ లేదు, ఏం లేదు, మిండ్లు తీసేసారు. ఆయన లాగా వాళ్ళు భూషలు వేసుకొని పక్కుంటారు. వాళ్ళ పరిస్థితి మరి ఘోరంగా అయిపోయింది. చుట్టాలు వచ్చిన అన్నీ పడుతుంటారు. వాళ్ళు డబల్ పెట్టుకుంటే డబల్ పెట్టుకుంటారు. రోడ్లు అన్నారు, రోడ్డు అట్లా తీసేసారు. ఈ రోడ్డు మొత్తం అట్లా ఉన్నాయి. బస్సులు వచ్చినాయి, పబ్లిక్ వచ్చి నడుస్తాను చాలా కష్టమవుతుంది. మోరీ అన్నారు, మోరీ అట్లా పెట్టి ఆ మోరీ వర్షం వచ్చిన మొత్తం ప్యాకేజ్ అయిపోతే ప్యాకేజ్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. ఇంకా పబ్లిక్ మండలి ఇప్పటి కానీ పేరుకి ఎడ్వాటర్ కానీ ఇప్పటి కానీ ఏం లేదు. చాలా అధ్వానంగా తయారైంది. దీన్ని ఊరు పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని డబుల్ రోడ్ వేయాలని మేము కూర్చున్నాము. బంగారు తెలంగాణ చేస్తాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. రెండు ఎకరాల పొలం ఇంటికో మంచుకోవటం అన్నాడు, మంచుకో ఉద్యోగం అన్నాడు. మరి వాళ్ళు బెడ్రూమ్ ఇస్తున్నాడు, అన్ని ఎక్కడ పోయినాయి, ఇక్కడ ఏం పోయినాయి, ఏమో రుణాలు మాఫ్ చేస్తున్నాడు, ఓటేసిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ లేదు, ఇక్కడ పొలం లేదు. ఈ రోడ్డు ఉన్నది ఉన్నదంటే అయిపోయింది, దుమ్ము దుమ్ములు అయిపోయింది. రోడ్డు కూడా ఎవరు రోడ్ ఇస్తున్నాడు, రోడ్డు లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రహదారిని శంకుస్థాపన చేసిండు. మరి ఆ శంకుస్థాపన చేసిన శిలాపథకం అలాగే ఉంది. గత 3 సంవత్సరాల నుంచి మా జిన్నారంలో రోడ్డు అధ్వానంగా తయారైంది. ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ వేస్తున్నారు మా ఊరికి. మరి ఈ మోరీల తెలంగాణనా బురదల తెలంగాణ తెలియట్లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు మీద అనేక మురికి కాలువలాగా ప్రవహిస్తున్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మా జిన్నారాన్ని రహదారిని నిర్మించాలి. లేని పక్షంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వానికి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.